ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టాను యాకోబు ఎదోము దేశమున అనగా షెయిరు దేశముననున్న తన సహోదరుడైన ఏషియావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన ఏషావుతో ఇంతవరకు నేను లాభాను నొద్ద ఉంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు నీ కటాక్షమునాయందు కలుగునట్లుగా నా ప్రభువు ఇది తెలియజేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏషావు నొద్దకు వెళ్ళితిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏషావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన ఇస్సాకుదేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుమో అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయిచు విస్తారమొట వలన లెక్కింపలేని సముద్రపు వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏషాబు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరవై మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరవై పొట్టేళ్లను ముప్పది పాడి వంటలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను మరియు వారిలో మొదటి వానితో నా సహోదరుడైన ఏషావు నిన్ను ఎదుర్కొని నీ వెవరి వాడవు ఎక్కడికి వెళ్ళుచున్నావు నీ ముందర నున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడలా నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభువైన ఏషావు కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరుచిన తరువాత నేను అతని ముఖము చూచెదను అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకుని మీరు ఏషావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియో మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికందరికి ఆజ్ఞాపించెను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయెను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దంతయు పంపివేశెను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలేను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియనెను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను అందుకన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అప్పుడతడు తొడకుంటుచూ నడిచెను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు